हाय फ्रेंड्स वेलकम टू वन लॉजिक तेलुगु चैनल मन चैनल लो नो एसक्यूएल इंजेक्शन गुरिंचिन सीरीज चूडबोतुन्नामु नो एसक्यूएल इंजेक्शन अंटे एंटी नो एसक्यूएल डेटाबेस एला वर्क अवुतुंदी एला इंस्टॉल चेयाली एला सेटअप चेयाली दांट्लो एला डेटाबेस क्रिएट चेयडम रिकॉर्ड्स एला अपडेट चेयडम दांट्लोनी ऑपरेटर्स एला वर्क अवुतायी ఈ మాదిరిగా మొత్తం డీటెయిల్స్ ఇన్డెప్త్గా చూడబోతున్నాము. దీన్ని మల్టిపుల్ పార్ట్స్గా చూడబోతున్నాము. సో దీంట్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ నో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ బేసిక్స్ పార్ట్ వన్. నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి? నో ఎస్క్యూఎల్ అంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ లేదా నాన్ రిలేషనల్ ఆర్ నో రిలేషన్షిప్. ఎస్క్యూఎల్ డేటాబేస్లో చూసారంటే డేటా రిలేషన్షిప్ బేసిస్లో స్ట్రక్చర్ అయి ఉంటుంది. కానీ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్లో ఎలాంటి స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ అనేది ఉంటుంది ఎక్కడ చూసినా. సో దానివల్ల దీంట్లో ఒక రిలేషన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉండదు. కాకపోతే రిలేషన్షిప్ డేటాని పెట్టుకో ఉంటుంది, కానీ రిలేషన్షిప్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సో దానివల్లనే దీన్ని నో ఎస్క్యూఎల్ అంటారు లేదా నో స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. ఈ నో ఎస్క్యూఎల్లో వచ్చే కామన్ టర్మ్స్ చూసారంటే కలెక్షన్స్, డిక్షనరీస్, ఆబ్జెక్ట్స్, కీ వాల్యూ పేర్స్. దీన్ని మీరు రియల్ టైమ్గా అసోసియేట్ చేసుకునేదానికి, కరెక్ట్గా అర్థం చేసుకునేదానికి నా దగ్గర ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని బట్టి నేను డీటెయిల్గా మీకు ఎలాబరేట్ చేస్తాను ఈ టర్మ్స్ యొక్క మీనింగ్. మనందరికీ బాగా తెలిసిందే రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ను బట్టి నేను మీకు నో ఎస్క్యూఎల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రోగ్రామర్ అయితే మీకు ఆల్రెడీ వెబ్ లిస్ట్ డిక్షనరీస్ మీద వర్క్ చేసినట్టయితే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. మీ నాన్ ప్రోగ్రామర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఒక నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎలా ఉంటుంది అనేసి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఫాదర్స్ నేమ్, ఈ ఫాదర్స్ నేమ్ అనేది ఒక కీ. ఈ వాల్యూ చూసారంటే మిస్టర్ హరీష్ కుమార్, ఇది ఒక వాల్యూ. దీన్నే కీ వాల్యూ పే అని అంటారు. ఈ ఫాదర్స్ నేమ్ అనేది రెఫరెన్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కీ. ఫాదర్ నేమ్ అనే కీలో ఉండే వాల్యూ మనకి ఇంపార్టెంట్. అదే మిస్టర్ హరీష్ కుమార్ అనేది వాల్యూ. సో ఈ వాల్యూ మనకి ఇంపార్టెంట్. సో దీన్నే కీ వాల్యూ పేర్స్ అని అంటారు. సో మీకు ఒక బేసిక్ అర్థమైంది కీ వాల్యూ పేర్ అంటే ఏంటి అనేసి. ఈ మాదిరిగా మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఉండే దాంట్లని డిక్షనరీస్ అని అంటారు. ఒక డిక్షనరీలో చూసారంటే మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కొన్నిసార్లు చూసామంటే కీ ఒకటై ఉంటుంది, వాల్యూస్ మల్టిపుల్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి మనం నార్మల్గా మన అడ్రస్ ఫీల్డ్ తీసుకోవచ్చు. అడ్రస్లో మనం ఒక స్ట్రీట్ వాల్యూ ఎంటర్ చేయం, నాలుగు ఫీల్డ్స్ ఎంటర్ చేస్తాం. సో దానికోసం నాలుగు లిస్ట్ క్రియేట్ అయి ఉంటాయి. కీ వచ్చి అడ్రస్, దాని యొక్క వాల్యూ మటుకు నాలుగు వాల్యూస్ లేదా నాలుగు రోస్, దాన్ని నాలుగు లిస్ట్గా లిస్ట్ చేస్తారు డిక్షనరీస్లో. సో ఒక కీ వాల్యూ పేర్స్ అనేది ఇలా ఉంటుంది. ఒక డిక్షనరీ అనేది ఇది ఫార్మాట్ అన్నమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ అనేది ఉండేది కదా, దీన్ని కీ అంటారు. దీని లోపల ఉండే ఈ వాల్యూస్ మొత్తం వచ్చి వాల్యూస్ అంటారు. సో ఇప్పుడు ఇదేమైంది, మనం ఇందాక ఏం చూసాము, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ వచ్చి కీస్ అని చూసాం, రైట్ సైడ్లో ఉండేటన్నీ వాల్యూస్ అని చూసాం. కానీ ఒక ఆబ్జెక్ట్ అని వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్లో చూస్తే ఈ పర్సనల్ ప్రొఫైల్ అనేది ఒక కీ, దాని లోపల ఉండే ఈ వాల్యూస్ అనే మొత్తం వాల్యూస్. సో ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు మీకు డిక్షనరీ అంటే ఏంటి, కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ మాదిరిగా ఈ అకౌలేట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ అకౌలేట్స్ అనేది కీ, ఈ లోపల ఉండే రెండు వాల్యూస్ వచ్చి వాల్యూస్ అన్నమాట. సో ఈ మాదిరిగా ఈ రెజ్యూమ్లో చూసారంటే మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ మాదిరిగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఒక కలెక్షన్ని కలెక్షన్ అంటారు. సో ఐ హోప్ మీకు ఈ బేసిక్ టర్మ్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ నో ఎస్క్యూఎల్ డేటాబేస్లోనే నాలుగు టైప్స్ ఉన్నాయి. ఒకటి డాక్యుమెంట్ డేటాబేస్, కీ వాల్యూ డేటాబేస్,
వైట్ కాలమ్ డేటాబేస్, GraphQL డేటాబేస్. ఇప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. డాక్యుమెంట్ డేటాబేస్ అంటే ఎలా ఉంటుందో, ఈ డాక్యుమెంట్ డేటాబేస్ అనేది ఎక్కువ రో బేసిస్గా ఉంటుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఒక రోని ఒక డాక్యుమెంట్ అని అనవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ 1001 అనేది ఒక కీ, దాంట్లో కూడా చూసారంటే మల్టిపుల్ వాల్యూస్. చూసారంటే ఫస్ట్ కస్టమర్ ఐడి ఉంది, ఇది ఒక కీ వాల్యూ, దాని కింద ఇంకొక కీ ఉంది చూసారా. ఆర్డర్ ఐటమ్ అనేది ఒక కీ, దాని లోపల ఒక లిస్ట్ ఓపెన్ చేశారు, మళ్ళా దాని లోపల కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి, దాని లోపల ఒక డిక్షనరీ ఓపెన్ చేశారు. సో ఇదంతా ఒక ఆబ్జెక్ట్స్. కీ వాల్యూ అనేది ఆబ్జెక్ట్స్, ఈ మాదిరిగా ఉండేదాన్నే డాక్యుమెంట్ డేటాబేస్ అంటారు. సో మీరు ఇప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుందనుకుంటున్నాను డాక్యుమెంట్ డేటాబేస్ అంటే ఏంటి. మళ్ళీ సింపుల్ ఎగ్జాంపుల్కి ఈ రైట్ సైడ్ ఉంది చూసారా, ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది కీ, ఈ మాదిరిగా కీ వాల్యూ పేర్ ఉండేదాన్ని డాక్యుమెంట్ డేటాబేస్ అని అంటారు. ఇక్కడ చూసారంటే కీ వాల్యూ పేర్ డేటాబేస్, డేటాబేస్లో కూడా కీ వాల్యూ పేర్స్గా స్టోర్ చేస్తారు. సో ఈ కీ వాల్యూ పేర్ డేటాబేస్ వచ్చి కొన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్, ఎక్కువ డేటా ఎక్కువ ఉంటుంది స్టోర్ చేసుకునేదానికి, కానీ దాంట్లో కాంప్లెక్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయము, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ కీ వాల్యూ పేర్ అనే డేటాబేస్ని యూజ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో చూసారంటే కీ 1 2 అని ఉంది, వాల్యూ చూసారంటే మేక్ కోలన్ మిస్ నిసాన్, ఈ మధ్యలో సింపుల్ సింపుల్ వాల్యూస్గా పెట్టారు. సో ఇది ఒక కీ వాల్యూ పేర్ డేటాబేస్కి ఎగ్జాంపుల్. ఈ వైట్ కాలమ్ డేటాబేస్ చూసారంటే దీంట్లో రోస్ తక్కువ ఉంటాయి కానీ కాలమ్స్ ఎక్కువ ఉంటాయి, సో దీన్నే వైట్ కాలమ్ డేటాబేస్ అని అంటారు. దీని యొక్క వర్క్ చూసారంటే మనకి ఎప్పుడైతే డేటా మటుకు ఎక్కువ ఉంటుంది కానీ రోస్ తక్కువ ఉంటుంది, మీకు ఎప్పుడైతే హెడ్డింగ్స్ ఎక్కువ పోతూ ఉంటాయి రో తక్కువ ఉంటుంది, ఆ దాని లోకల్ ఫంక్షన్ చేసే ఫంక్షనాలిటీస్ మటుకు ఎక్కువ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వైట్ కాలమ్ డేటాబేస్ని యూజ్ చేస్తారు. ఈ గ్రాఫ్ డేటాబేస్ అంటే ఏంటి చూద్దాం. గ్రాఫ్ డేటాబేస్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ లేదంటే ఒక ఫ్యామిలీని తీసుకుందాం, ఆ ఫ్యామిలీలో ఉండే హైరార్కీ, తాత ముత్తాత మళ్ళా నాన్న అమ్మ పిల్లోళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు, ఈ మాదిరిగా ఒక రిలేషన్షిప్ ఉండే డేటాని గ్రాఫికల్గా చూపించేదే గ్రాఫ్ డేటాబేస్. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చూసారంటే నియో4జే అనే ఒక డేటాబేస్ ఉంది, అది గ్రాఫ్ డేటాబేస్కి చాలా ఫేమస్, చాలా ఫాస్ట్గా ఉంటుంది, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఈ మాదిరిగా ఒక డేటా యొక్క రిలేషన్షిప్స్ని గ్రాఫికల్గా చూపించేదే గ్రాఫ్ డేటాబేస్. దీన్ని చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్లోను, లేదంటే రికమెండేషన్ ఇంజిన్స్, లేదంటే రిలేషన్షిప్ డేటాని ప్రాసెస్ చేస్తుంటారో అక్కడ అన్ని చోట్ల ఈ నియో4జే డేటాబేస్ని యూజ్ చేస్తుంటారు, ఈ గ్రాఫ్ లేదా గ్రాఫ్ డేటాబేసెస్ని యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ చూసారంటే మీకు సింపుల్గా అర్థం చేసుకునేదానికి ఈ NoSQLకి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో చూసారంటే NoSQL అనే కీ ఉంది, దాంట్ లోపల ఒక డిక్షనరీ ఉంది, ఐడి కోలన్ 1, నేమ్ ఈక్వల్ టు టెస్ట్, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు దిస్ ఈస్ ఎ టెస్ట్. సో ఇది ఒక డిక్షనరీ, కానీ ఈ డిక్షనరీ అనేది వాల్యూగా యాక్ట్ చేస్తుంది, అండ్ కీ ఈస్ NoSQL. సో ఇదే NoSQLకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కింద చూసారంటే ఈ టేబుల్ అనేది ఒక మన SQL డేటాబేస్లో ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్, ఇదే స్ట్రక్చర్ని నేను NoSQLలో రిప్రజెంట్ చేశాను. SQL ఎలా ఉంటుంది, ఐడి నేమ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది టేబుల్లో. ఇక్కడ చూసారంటే కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసి పెట్టింటారు, ఇదే సేమ్ కన్నోటేషన్ కానీ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ డిఫరెంట్. NoSQL లేదా SQLకి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూసారంటే SQL డేటాబేస్లో వచ్చే టర్మ్స్ చూస్తే డేటాబేస్, NoSQLను డేటాబేసే ఉంటుంది, ప్లస్ SQLలో చూసారంటే టేబుల్స్ ఉంటాయి, NoSQLలో కలెక్షన్స్, SQLలో రోస్, NoSQLలో డాక్యుమెంట్, SQLలో కాలమ్స్, NoSQLలో ఫీల్డ్స్ లైక్ ఆబ్జెక్ట్స్, ఆ కీ వాల్యూ పేర్స్ చెప్పాను కదా అవి వస్తాయన్నమాట. ఇంకా డీటెయిల్ డిఫరెన్సెస్ చూసామంటే దీంట్లో రిలేషనల్ డేటా ఉంటుంది SQLలో, దీంట్లో నాన్ రిలేషన్షిప్ అనేది ఉండదు, సో ఇది వెర్టికల్గా స్కేల్ అవుతుంది, ఇది హారిజాంటల్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెన్షియేషన్ బిట్వీన్
SQL and NoSQL. ఈ NoSQL యొక్క డిస్క్రిప్షన్ ఇంతే. దీన్ని బట్టే మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఉంటుంది NoSQL అంటే ఏంటి, దాని లోపల ఉండే కామన్ టర్మ్స్ ఏంటి అనేసి. సో దీన్ని బట్టి ఫస్ట్ ఒక MongoDB డేటాబేస్ని ఎలా సెటప్ చేయాలి, సో దీన్ని బట్టి MongoDBని ఎలా సెటప్ చేయాలి, దాన్ని ఎలా ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి, ఆ మాదిరిగా డీటెయిల్స్ బేసిస్ని చూద్దాం. సో ఈ MongoDB డేటాబేస్ని ఇన్స్టాల్ చేసేదానికి సింపుల్, మీరు ఏం లేదు, టెర్మినల్లో వెళ్ళేసి సూడో అనే వర్డ్ వాడాల్సి ఉంటుంది. సో apt get install MongoDB, చూసారంటే వచ్చిందనమాట ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ MongoDB ఇన్స్టాల్ చేశాను. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి ఆల్రెడీ నా దాంట్లో MongoDB డేటాబేస్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఈ కమాండ్ మీరు కనుక ఎంటర్ చేసినట్టయితే మీ సిస్టంలోనూ MongoDB ఇన్స్టాల్ అవుతుంది. మీరు విండోస్ మెషిన్ అయితే దానికి సెపరేట్గా ఎగ్జిక్యూటబుల్ దొరుకుతుంది ఆన్లైన్లో, దాన్ని పెట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డేటాబేస్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసాం. నెక్స్ట్ ఈ డేటాబేస్ని మనం స్టార్ట్ చేయాలి, దాని తర్వాతే మనం ఈ డేటాబేస్ని యూజ్ చేసేదానికి వల్ల అవుతుంది. సో దానికి సూడో, మీరు కనుక లేటెస్ట్ ఖాళీ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో సింపుల్ సూడో సర్వీస్ MongoDB స్టార్ట్. ఇప్పుడు MongoDB అనే డేటాబేస్ స్టార్ట్ అయింది. మీరు టెర్మినల్లో వెళ్ళి జస్ట్ మోంగో అని ఎంటర్ చేశారంటే మీరు ఈజీ డేటాబేస్లోకి లాగిన్ అయిపోతారు. సో ఇప్పుడు మన నేను డేటాబేస్లోకి వచ్చేసాను. జస్ట్ మనం DB అని ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే టెస్ట్ అని ఒక డేటాబేస్ ఉంది. ఈ టెస్ట్ అనే డేటాబేస్ చూసారంటే డీఫాల్ట్ డేటాబేస్. ఎప్పుడు మీరు ఏమి డేటాబేసెస్ లేకుండా ఇది డేటా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు టెస్ట్ అనే డేటాబేస్ చూపిస్తుంది, కానీ దాంట్లో ఎలాంటి కంటెంట్స్ ఉండవు. వెళ్ళి చూద్దాం దాంట్లో ఏం కంటెంట్స్ ఉన్నాయనేసి. సో ఈ ఒక డేటాబేస్లోకి వెళ్ళాలంటే మీరు యూస్ అనే కమాండ్ వాడాల్సి ఉంటుంది. సో యూస్ టెస్ట్ అని కొట్టామంటే ఇప్పుడు మనం డేటాబేస్ టెస్ట్ అనే దానికి స్విచ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని చూద్దాం. షో కలెక్షన్స్ ఇస్తే ఈ డేటాబేస్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని మనకు చూపిస్తుంది. యాక్చువల్గా ఈ డేటాబేస్లో ఏం లేదు కాబట్టి మనకి బ్లాంక్ రిటర్న్ చేసింది. సో వేరేమేమి డేటాబేసెస్ ఉన్నాయి అనేసి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు షో డేటాబేసెస్ అనేస్తే ఇక్కడ చూసారంటే పెన్ టెస్ట్ లోకల్ అని రెండు డేటాబేసెస్ చూపిస్తుంది. దీంట్లో డేటా ఉందన్నమాట, దానివల్ల ఇది చూపిస్తుంది మనకి. సో యూస్ పెన్ టెస్ట్ అని చేద్దాం, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో పెన్ టెస్ట్లో స్విచ్ అయిపోయింది. షో కలెక్షన్స్, ఈ షో కలెక్షన్స్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లోపల ఏమేమి టేబుల్స్, సీక్వెల్లో టేబుల్స్ అంటారు, నో సీక్వెల్లో కలెక్షన్స్ అంటారు. సో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఆ డేటాబేస్లో అనేది చూసేదానికి మనం ఈ మాదిరిగా కలెక్షన్స్ అని వాడచ్చు. ఇక్కడ చూసారంటే పెన్ అని, ఎస్టీడీ అని, టెస్ట్ అని ఒక మూడు కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు మన కోసం ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఈ MongoDBలో మీరు కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా లేదంటే డేటాబేస్ మారాలన్నా యూస్ అనే కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యూస్ బట్టి మీకు ఏ డేటాబేస్ క్రియేట్ చేయాలో ఆ డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయాలి. యూస్ మోంగో, నేను యూస్ మోంగో అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూసారంటే డేటాబేస్ మోంగోకి స్విచ్ అయిపోయింది. అంటే ఇప్పుడు షో డేటాబేసెస్ ఇస్తాను. సో ఇక్కడ చూసారంటే మోంగో అనే డేటాబేస్ రాలా, కానీ అది క్రియేట్ అయింది. ఎందుకు రాలేదంటే ఈ MongoDBలో కాన్సెప్ట్ ఏంటంటే డేటాబేస్లో ఏమైనా కంటెంట్స్ ఉంటే తప్పక ఆ డేటాబేస్ నేమ్ని ఇక్కడ లిస్ట్ చేయదు. సో దీన్ని మనం మీకు చూపిస్తాను. యూస్ మోంగో, సో మోంగో డేటాబేస్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను ఒక కలెక్షన్స్ని క్రియేట్ చేస్తాను, డీబీ డాట్ క్రియేట్ కలెక్షన్. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఒక కలెక్షన్ క్రియేట్ అవుతుంది. కాల్ వన్ అనే పేరుతో నేను ఒక కలెక్షన్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం షో డేటాబేసెస్. ఇక్కడ చూసారంటే మోంగో అనే డీబీ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇదే ఒక MongoDBలో డేటాబేస్ క్రియేట్ చేయడం, కలెక్షన్స్ని క్రియేట్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు మనం కరెంట్గా MongoDBలో ఉన్నాం. సో నేను జస్ట్ షో కలెక్షన్స్ అని ఎంటర్ చేస్తున్నాను. దీంట్లో మనం చూస్తే కాల్ వన్ అనేసి ఒక కలెక్షన్ క్రియేట్ అయింది. db.createCollection అనే కమాండ్ యూస్ చేసి
మనం ఒక కలెక్షన్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట మొంగోడిబిలో. సో ఇప్పుడు మనం ఈ కలెక్షన్ లోపల కంటెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. దానికి ఏం చేయాలంటే db.insert ఇప్పుడు మనం ఈ కలెక్షన్స్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేద్దాం. లైక్ ఈ టర్మ్స్లో చెప్పేదానికి కలెక్షన్స్ లోపల ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం, లేదా ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం. సో దానికి db.collection_name:col1.insert. సో దీంట్లో నేమ్, దీంట్లో సింటాక్స్ ఇలాగా ఉంటుంది. ఎప్పుడు మీరైనా స్ట్రింగ్స్ ఎంటర్ చేసేటప్పుడు దాన్ని డబుల్ కోట్స్లో పెట్టాల్సి ఉంటుంది, ఇంటీజర్ ఎంటర్ చేసేటప్పుడు దానికి ఏం కోట్స్ చేయాల్సిన అవసరం లేదు. సో test1 id1 description colon this is test1 by one logic. ఇప్పుడు చూసారంటే ఒక రికార్డ్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసారంటే ఒక రికార్డ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్లో ఉండే డీటెయిల్స్ని మనం వ్యూ చేయొచ్చు. ఈ కలెక్షన్లోని ఇన్ఫర్మేషన్ని మనం వ్యూ చేసేదానికి ఏం చేయాలంటే db.col1.find అని ఎంటర్ చేశారంటే దీంట్లో ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో దాని యొక్క ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఇక్కడ చూసారంటే ఐడి అనేది ఒక క్రియేట్ అయింది, దాంట్లో లోపల ఒక పర్టికులర్ యూనిక్ ఐడి అనేది ఒకటి జనరేట్ అయింది, నేమ్ క్రియేట్ అయింది test1, తర్వాత ఐడి చూసారంటే 1, డిస్క్రిప్షన్ ఈ మాదిరిగా క్రియేట్ అయింది. ఇది ఒక డిక్షనరీ, ఈ డిక్షనరీ మనం క్రియేట్ చేసాం. సో ఈ మాదిరిగా మనం ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసి చూద్దాం. db.col1.insert. సో అగైన్ నేమ్ కోలన్ test2, id:2 description this is one logic test2. సో ఇప్పుడు చూసారంటే రెండోది కూడా ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు ఈ కలెక్షన్లోని ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మనం వ్యూ చేసేదానికి db.col1.find అని ఎంటర్ చేసామంటే దీంట్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అవి అన్నీ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట, సో అందువల్లే డీటెయిల్స్ కనపడలేదు. సో ఇప్పుడు చూసారంటే రెండు రికార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు దీంట్లో రెండు రికార్డులు ఉన్నాయి. నాకు ఫస్ట్ రికార్డ్ మట్టుకే చూడాలన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ find1 అని ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసారంటే మనం ఒకరు find1 అని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ రికార్డ్ యొక్క డీటెయిల్స్ మటుకు డిస్ప్లే అయ్యాయి, అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనకు చూపిస్తున్నాయి. సో ఈ మాదిరిగా ఒక కలెక్షన్స్లోని ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే చేయొచ్చు. సో మళ్ళా నేను జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ చూపిస్తాను. డేటాబేస్ ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయని వ్యూ చేసేదానికి db ఎంటర్ చేయాలి. షో డేటాబేసెస్ అని ఎంటర్ చేశారంటే దీంట్లో ఉండే మొత్తం డేటాబేసెస్ లిస్ట్ చూపిస్తుంది. db అని ఎంటర్ చేశారంటే మీ యొక్క కరెంట్ డేటాబేస్ని చూపిస్తుంది. మీరు అదే కనుక యూస్ ఏ డేటాబేస్ నెక్స్ట్ ఇచ్చేవాళ్ళు ఆ డేటాబేస్ ఇచ్చేదానికి యూస్ అని యూస్, దాని తర్వాత డేటాబేస్ నేమ్ ఎంటర్ చేశారంటే ఆ పర్టికులర్ డేటాబేస్లోకి స్విచ్ అయిపోవచ్చు. సో ఇప్పుడు షో కలెక్షన్స్ అని ఎంటర్ చేశారంటే ఈ డేటాబేస్లోని కలెక్షన్స్ అన్ని మన మీరు వ్యూ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు పెన్ కలెక్షన్లోని డేటాని వ్యూ చేసేదానికి db.pen.find. సో ఇప్పుడు దీంట్లోని ఇవన్నీ దీనిలోని రికార్డ్స్ అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్, సో ఈ మాదిరిగా మనం ఒక కలెక్షన్లోని ఇన్ఫర్మేషన్ కూడా మనం వ్యూ చేసుకోవచ్చు. ఈ డేటాబేస్ గురించిన మిగతా ఇన్ఫర్మేషన్ని నేను మనం part 2లో చూద్దాం. ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క రికార్డ్ని ఎలా అప్డేట్ చేయడం, డెలీట్ చేయడం, మరియు లాజికల్ ఆపరేటర్స్ని ఎలా వాడడం, దాన్ని బట్టి ఎలా డేటాని రిట్రీవ్ చేయడం అనే ఇన్డెప్త్ డీటెయిల్స్ని మనం కవర్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సో దట్ మనం వాళ్ళకి కూడా సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ టెక్నాలజీని చాలా సింప్లిఫైడ్గా వాళ్ళకి చేరుద్దాం.